Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Murali Mohan, Kikuru Manakunda, fine cuttes in the Andukena. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేం. ఇక వ్యాపార పరంగా కూడా అంతే. ఏదైనా చేసేటప్పుడు సదరు వ్యవహారంపై పూర్తిగా పట్టు సాధించాలని నాయకులు భావిస్తారు. వ్యాపారంలో రాజకీయంలో ఆధిపత్యం సహజం. అయితే తమ పార్టీనే అధికారంలో ఉన్నా ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తూ ఉంటారు, లేదా పార్టీ అధినేతలను ఒప్పించలేకపోతూ ఉంటారు. దీంతో సదరు నేతలు ఇప్పుడు జగన్ సర్కారు చేతిలో నలిగిపోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఓ విషయం చాలా విస్మయానికి దారితీసింది. టీడీపీలో సీనియర్ నాయకుడు, రాజమండ్రి నుంచి 2014లో విజయం దక్కించుకున్న సినీ నటుడు మాగంటి మురళీమోహన్కు జగన్ ప్రభుత్వం బాగానే వాత పెట్టిందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై అటు మురళీమోహన్ కూడా ఎక్కడా యాగి చేయకుండా సైలెంట్గా జగన్ ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకున్నారని, ఇక టీడీపీ నేతలు సైతం ఎక్కడా దీనిని వివాదం చేయలేదని అంటున్నారు. విషయంలోకి వెళితే మాగంటి మురళీమోహన్ సినిమాల్లో సంపాదించుకున్న సొమ్ముతో జయభేరి అనే నిర్మాణ సంస్థతో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు. ఈ క్రమంలో మురళీమోహన్ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతం అమరావతిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి ప్రాంతంలో 10 ఎకరాల వ్యవసాయ స్థలం కొన్నారు. వాస్తవానికి ఇది వ్యవసాయ సాగు భూమి. అంటే ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ముఖ్యంగా నివాసాలకు అస్సలు వాడకూడదు. అయితే ఇలా వాడుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ ప్రకారం వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటే సరిపోతుంది. మరి ఈ విషయంలో మాగంటికి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద దెబ్బ వేసేసింది. ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటూ పెట్టుకున్న అర్జీని దాదాపు 3 సంవత్సరాల పాటు తొక్కిపెట్టింది. దీనికి కారణాలు ఏంటో తెలియదు. సరే, ప్రభుత్వం మనదే కదా అనుకున్న మురళీమోహన్ ఆ భూమిలో భారీ ఎత్తున అపార్ట్మెంట్లు కట్టేశారు. ఇక తరువాత జగన్ ప్రభుత్వం వచ్చే వరకు ఈ భూమి తాలూకు వివాదాన్ని చంద్రబాబు సర్కార్ పరిష్కరించలేదు. ఇక జగన్ సర్కార్ ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మురళీమోహన్కు నోటీసులు జారీ చేయడమే కాకుండా సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఫైన్ విధించింది. దీంతో ఈ విషయంలో చేతులు కాలాయని భావించిన మురళీమోహన్ ప్రభుత్వం వేసిన ఫైన్ చెల్లించి చాలా సైలెంట్ అయిపోయారు. ఇక ఇదే విషయం తెలిసినప్పటికీ టీడీపీ నేతలు మౌనంగా ఉండడం గమనార్హం. మొత్తానికి తాజాగా వెలుగు చూసిన విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.